హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ చూపిస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చేసో చూసేసుకుందాము. ఇవి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. మిరియాలు, చెక్క, జీలకర్ర పచ్చిది, ఇది వాటర్ మెలన్ సీడ్స్ అండి, అంటే కలంగడపండు ఇత్తనాలు, తెల్ల నువ్వులు నల్ల వద్దు చేదొస్తుంది, లవంగాలు, ఇది ఏదమ్మా గసాల గుడ్డలు, ధనియాలు, ఇది జీడిపప్పు అండి కొంచెం తీసుకున్నాను, కొబ్బరి పొడి, సాల్ట్, కారము, ఇవన్నీ తగినంత మనం ఎంత చికెన్ తీసుకుంటామో అంత మసాలా ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువగా ఉంటే తక్కువ వేసుకోండి. నేను తగినంత తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 టమోటాలు, 1 ఆనియను, కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయి, పసుపు, పెరుగు కావాలండి 1-2 స్పూన్లు, చికెన్ 1/2 కిలో తీసుకున్నాను, 1/2 కిలోకి తగినంత ఇది, మీరు ఎంత కావాలంటే అంత పెంచుకోండి, ఆయిల్, వాటర్ తగినంత. ఇదంతా మిక్సీ పట్టేసుకొని ప్రాసెస్ చేసుకుందాము. చూపి, ఇవన్నీ మసాలాలన్నీ వేయించేసుకుందామండి. కొంచెం లైట్గా వేసుకోవాలి, మామూలుగా అంత మాడకూడదు. ఇట్లా రోస్ట్ చేసుకోవాలి కొంచెము, అన్నీ మొత్తం వేసేసుకోవాలి, కారం ఉప్పు తప్ప. ధనియాలు, జీడిపప్పు కూడా లేదండి, జీడిపప్పు వేయించిన అవసరం లేదు. గసగసాలు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి నువ్వులు కూడా వేసేసుకుందాం. అన్నీ దూరగా ఒక మాదిరి వేయించుకోవాలి, మరి మాడకుండా సిమ్లో పెట్టేసుకొని వేసేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని వేసుకుందామండి. మిక్సీ గిన్నెదే అమ్మా, మిక్సీ గిన్నెదే. ఇవి ప్లేట్లో తీసేసుకుందాం, చల్లగైనాక మిక్సీ చేసుకుందాం. ఇట్లా మామూలు అసలు వేగిందంటే వేగింది అంతట్టు ఉండాలి. ఈ మసాలా అంటే వేసానే గ్రేవీ వస్తుందండి, చికెన్ గ్రేవీ. వేసి ఈ అల్లం ముక్కలు ఇవన్నీ కూడా దీంట్లోనే వేసేసుకుందాం. ఇట్లా అవి ఏం చేసుకున్నాం కాబట్టి అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాం. టమాటోలు కూడా మిక్సీ చేసేసుకోవాలి, గ్రేవీ అట్ల నుంచి వస్తుంది. పచ్చివేవి ఫస్ట్ చూపించినట్టు ఒకటే వేయించుకోవాలి, ఇవన్నీ అవసరం లేదు. ఆనియన్ కూడా మిక్సీ పట్టుకోవాలి, అంతా మిక్సీ చేసుకునేది ఉంటుంది దీంట్లో, వేరే ఏమి ఉండదు. ఆయన వాళ్ళు పెద్ద చేసుకోండి తగినంత. కొత్తిమీర వేస్తున్నానండి, కొత్తిమీర, వెల్లుల్లి వేసుకున్నాము, వెల్లుల్లి వేసేస్తున్నాను. చూసినారు కదా ఇప్పుడు వేయించుకున్న మసాలా, కొత్తిమీర, టమోటాలు, ఆనియన్స్, అల్లం, ఇవన్నీ పట్టేసుకోవాలి. ఇవైతే ఇవి లేదు, జీడిపప్పు వేసేసుకుందాం. జీడిపప్పు కూడా మిక్సీ పట్టేసుకోవాలి, కొబ్బరి కూడా వేసేసుకుందాం. అంత కారం ఉప్పు తప్ప అన్ని మసాలా పట్టేసుకోవాలి. పసుపు కూడా లేదండి, 3 లేదు. మిక్సీ పట్టుకుందామా, అది మిక్సీ పట్టే లోపల తగినంత ఆయిల్ వేసేసుకొని చికెన్ క్లీన్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, గ్రేవీ కదా. చికెన్ క్లీన్ చేసుకుందాం. ఒక 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి. నేను 3 టైమ్స్ చేసినానండి, 2 టైమ్స్ చాలు. ఆయిల్ హీట్ అయిపోయింది, వేసేసుకుందాం. పచ్చిమిర్చి కరివేపాకండి ఇది. ఆనియన్స్ వేరే ఏం వద్దు, అవసరమే లేదు ఇదంతా.
ఇవి వేగిపోయినాయి చూడండి, వేగిపోయినాయి. చికెన్ వేసేసుకుందాం. ఒక 2 సెకండ్లు మూత పెట్టేసి పసుపు కారం ఉప్పు వేసేద్దాము. పసుపు వేసుకున్నాము, పసుపు ఇది, ఉప్పు కారం వేసేసుకుంటున్నాం. కలిపి వేసుకొని అది మసాలాలు చేసుకుందాం. ఇంకా బాగా దీంట్లో వాటర్ వస్తాయి కదా, వాటర్ అంతా ఇమిడిపోవాలి బాగా మసాలా వేయాలంటే. అంతలో మసాలా రెడీ చేసుకుందాం. మూత పెట్టేసుకొని మా పాప మిక్సీ పట్టేస్తుందండి. ఈ పెరుగు కూడా ఇప్పుడు దాంట్లో వేసేసుకోవాలి మిక్సీలో. ఏమా మిక్సీలోనే వేసుకోవాలి, అది గ్రైండ్ కావాలి కదా కొంచెం వాటర్ లాగా. కొంచెం వాటర్ అయ్యి, కొంచెం వాటర్ అయ్యి, కొంచెమేమో వాటర్ కొంచెమే. చాలు 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 చాలు, మెత్తగా పేస్ట్ కానీ అంతే పట్టు. అయిపోయిందండి. చూపి మతి, చూపి దగ్గర చూపి. ఎట్లా మెత్త పేస్ట్ చేసుకోవాలి చూడండి, అట్లా కావాలి మెత్తగా. గ్రేవ్ అంటే కొంచెం ఇదేనండి మసాలే హైలైట్ దాంట్లో. చూద్దామ్మా మూత తీసుకొచ్చాము, దగ్గరకు అయిపోయింది చూడండి. ఇట్లా ఉడకాలి బాగా, అది వాటర్ ఏం లేదండి, ఆయిల్ పైకి వచ్చేసింది. నేను స్కిన్తోనే తీసుకున్నాను, అందుకు ఆయిల్ మనం ఏం ఎక్కువ వేయలేదు. స్కిన్తో తీసుకున్నాక ఇట్లా వచ్చింది. మేము స్కిన్తోనే తింటామండి. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. చూపిమ్మా ఇందాక పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేస్తున్నాను. ఎప్పటికైనా గ్రేవీకి మసాలేనండి బాగా మెత్త పట్టుకోవాలి. మళ్ళీ కొంచెం అది పీసులు పీసులు ఉంటే కూడా అంత టేస్ట్ రాదు. రైస్ కానీ చపాతి కానీ రోటీ కానీ చాలా బాగుంటుందండి. దీంట్లోకి కలర్ రైస్ పలావ్ ఉంటుంది కదా, బగారా రైస్ అంటారు, దాంట్లోకి కూడా బాగుంటుంది. చూడండి నచ్చితే ట్రై చేయండి. మిక్సీ దాంట్లోనే వేసుకుందామండి, వేసేసుకుందాం. మనకి ఏమైనా చుట్టాలు ఎక్కువ వచ్చినారనుకోండి కొంచెం గ్రేవీ టైప్లో చేసుకుంటే బాగుంటుంది. నలుగురు తింటామన్నమాట, చాలా చాలా నట్లు ఉండకుండా గ్రేవీ టైప్ ఉంటే తింటారు బాగా, అందరికి సరిపోతుంది. చూడండి వాటర్ని తీసేసుకోవాలి. ఇంకా కొంచెం కావాలన్నా పెంచుకోవచ్చు, మనకి ఉడికేలో కూడా సరిపోతుంది. మనం మసాలాను బట్టి వాటర్ పెంచుకోవచ్చు. అట్లానే మసాలా ఎక్కువ వేసేసుకోకూడదు, తగినంత తీసుకోవాలి. మరి మసాలా ఎక్కువైతే కూడా తినలేం కదా. ఇది బాగా ఉడకాలి, ఒక 15 నిమిషాలు ఉడకాలండి బాగా. ఇది అప్పుడు గ్రేవీ రెడీ అవుతుంది. మూత పెట్టేసుకుందాం, చూద్దాం ఒక్కసారి. చూసి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేద్దాము. సిమ్లో పెట్టి ఉడికేయాలండి, ఇది బాగా హైలో పెట్టకూడదు, తొందర దగ్గరకు అయిపోతుంది, మసాలా స్మెల్ పోదు అనమాట. సిమ్లో పెట్టేయాలి బాగా దగ్గరకు వచ్చేయాలి, ఆయిల్ అంతా పైన వచ్చేయాలి. ఆయిల్ వచ్చేసి ఇంకా ఉడికినట్టు దించేసుకుందాం. సిమ్లో పెట్టేసాను ఒక 15 నిమిషాలు. చూద్దాం ఒకసారి, గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయింది చూడండి. మొత్తం మునిగేటట్లు వేసినాం కదా, ఇట్లా కొంచెం తేలింది చూడండి, సగం మునిగినాయి. ఇట్లా తెలుసుకోవాలి. మీకు ఇంకా ఉండాలి బాగా గ్రేవీ అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. మాకు చాలు ఇంత, మాకు సరిపోతుంది. అయిపోయింది, బౌల్లోకి తీసుకున్నాం చూడండి. ఇట్లా ఆయిల్ పైకి తేలాలి, ఆయిల్ తేలింది కదా చూడండి. ఇట్లా ఆయిల్ పైకి తేలితే అయిపోయినట్లే. ఇది అంతా వేయించినట్టువే కదా, కొంచెం కారం అవి పచ్చివాసన పోయినంతవరకు అంతే. చాలా బాగుంటుందండి టేస్ట్, బాగుంటుంది చూడండి. చూసి నచ్చితే ట్రై చేయండి.
నెక్స్ట్ ఎట్లా వస్తుందో గ్రేవీ చిక్కగా వచ్చిందండి బాగా బౌల్లోకి తీసుకొని చూపిస్తాను చూడండి ఆయిల్ మొత్తం వచ్చేసింది మనం కొంచెం వేసినాం కదా ఆయిల్ స్కిన్తో ఉంటేనే ఇట్లా గ్రేవీలకు బాగుంటుందండి చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇది ఎక్కువ ఉంది కదా చికెన్ కొంచెం వేసి చూపిస్తాను మీకు బౌల్లో చూడండి మసాలా ఒక్కటి చూసి వేసుకోండి అంతే ఎక్కువ కాకూడదు ఎక్కువైతే మరి మంట ఉంటుంది చూడండి చికెన్ గ్రేవీ చూడండి నచ్చితే లైక్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో గ్రేవీలోకి చపాతీ చేసుకుంటున్నామండి చపాతీ బాగుంటుందని ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నామండి చికెన్ గ్రేవీకి చపాతీ